ఇవాళ మన అందరి మనస్సుల్ని కూడా కొంచెం కలత పొందిస్తున్నటువంటి ఈ కరోనా ఏదైతే ఉందో ఆ విషయం గురించి వైదికమైనటువంటి విషయాలు, అంటే దాన్ని ఆ ఉపద్రవాలని మనం ఎలా అధిగమించడానికి మనకి మార్గాలు ఎక్కడెక్కడ ఏం చెప్పబడ్డాయి అది ప్రస్తావన చేద్దాం అనిపించింది. చాలామంది మిత్రులు కూడా అడిగారు, దాని మీద కొన్ని మేము ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని విశేష ప్రయత్నాలు కొన్ని చేస్తున్నాం, ఆ విషయాలు కాసేపు ముచ్చటిద్దాం. ప్రస్తుతం విష్ణు సహస్రనామం ఈ 50 నామంలో ప్రస్తుతానికి ఇక్కడ విరమిస్తున్నాం అండి. అది చెప్పిన తర్వాత మనం మిగతా అంశాలు తర్వాత ప్రవేశం. ఇటువంటి ఉపద్రవాలు, దీని పేరు ఉపద్రవం ఇది. ఇంచేతనే ఇది ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితి అయినట్టుగా కనిపించట్లేదు, ఇప్పటికే మొత్తం వందలాది దేశాలకు వ్యాపించింది. అది స్పృశిస్తే చాలు అవతలాలు ఇంకా వెళ్ళిపోవడం అనేటువంటి మార్గంలోకి వచ్చేస్తుంది. ఇటువంటి దీనికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా, మన వేదశాస్త్రాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, నాకు రెండు నిన్నే మేము ఇప్పుడు మేము యాక్చువల్లీ మేము అనుకున్న ప్రోగ్రాం ప్రకారం అందరం కూడా నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ శతచండీ కార్యక్రమం చేసుకోవాలి అని హైదరాబాద్లో ఉన్నట్టు మా మిత్రులు అందరం అనుకున్నాం. దానికోసం 20 మార్చి బయలుదేరి ముందు అయోధ్య వెళ్ళి అక్కడి నుంచి నైమిషారణ్యం 22 సాయంకాలం రాత్రికి చేరి 23 నుంచి అక్కడ ఒక వారం రోజులు కూడా అక్కడ ఉందామని ప్లాన్ చేసి అక్కడ శతచండీ కార్యక్రమం చేద్దామని అనుకున్నామండి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి హెచ్చరికలు చూస్తుంటే వాతావరణం మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు దాని యొక్క తీవ్రత చూసి ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ని విరమించడం జరిగింది. ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వాయిదా వేసుకున్నటువంటి విషయంలో అయితే ఇక్కడ మనం చూస్తూ కూర్చోవడైనా లేక మన ఏమైనా చేయొచ్చా అని అంటే, దీని మీద నాకు రెండు మా గురుగారు ఏమన్నారంటే, మన శతచండీ ఇప్పుడు శతచండీ చేయకపోవచ్చు, మామూలు చండీ హోమం చేద్దాం, అది 22 తారీఖున హైదరాబాద్లో చేసుకుందాం. మనం ప్రతి నెలా చేస్తుంది ఏదైతే ఉందో 22 తారీఖుని శంకరమఠంలో నల్లకొండ శంకరమఠంలో చేసుకుందాం. అయితే దానికి విశేషమైనటువంటి ఒక చిన్న హోమం కూడా చేస్తే బాగుంటుంది ఇటువంటి ఉపద్రవాలకి శాంతిగా అని ఎక్కడైనా దాని మీద ఏమో చూడండి అంటే, నాకు ఒక పుస్తకం లభించింది, మహన్యాస పూర్వక సశాస్త్రీయ రుద్రాభిషేక విధి అని చెప్పి ఒక ఆయన 1970లో ఒక ఆయన అమలాపురంలో ఉండేటటువంటి ఒక ఆయన కూచి వీరభద్ర శాస్త్రి గారు ఆయన రచించినటువంటి పుస్తకం, ఆయన సంకలనం చేసిన పుస్తకం లభించింది. అందులో పాశుపత విధానంతో అభిషేకం కానీ హోమాలు కానీ చేసుకునేటువంటి పద్ధతి ఆయన సూచించారు. ఈ పాశుపతాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ పాశుపతాలు మామూలుగా మనకి అంటే తీవ్రత, ఇప్పుడు హోమియోపతిలో కూడా ప్రతిదానికి హైపోటెన్సీ ముందరే వాడేరు, చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న లో పొటెన్సీలో స్టార్ట్ చేస్తారు, తీవ్రత పెరుగుతున్న కొద్దీ దానికి పెడతారు. ఒకసారి మనకి ఒక మనకి అత్యంత కావలసినటువంటి స్నేహితుడు లేదా బంధువు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, మనం ఏమైనా చేద్దాం అనిపించింది, అప్పుడు మహామృత్యుంజయ మంత్రంతో కలిసినటువంటి సంపుటి చేసుకున్నటువంటి పాశుపతం చేస్తుంటారు. మేము అలా చేసాం, మాకు ఆ రకమైన ఫలితం లభించింది ఒకసారి 4 సంవత్సరాల క్రితం. అలాగా ఈ పాశుపత విధానాల్లో మనకి సంపుటి చేసుకోవడంలో అందులో మనకి కొన్ని వాక్యాలు దొరికాయండి. మాకు ఇందులో ఎన్ని రకాల పాశుపతాలు మాకు ఈ పుస్తకంలో వర్ణించారు చెప్తాను. ఒకటి మామూలుగా ఆరోగ్యం గురించి అటువంటి చెప్తుంటారు, అంటే ఒక మంత్రం ఒక వాక్యాన్ని ముందర చెప్పి మళ్ళీ నమ్మకంలో ఒక వాక్యాన్ని చెప్పి మళ్ళీ ఆ ఇందాక చెప్పిన సంపుటి వాక్యాన్ని మళ్ళీ చెప్తే అప్పటికి ఒక ఒక వాక్యానికి హోమం చేయడం అభిషేకం చేయడం అవుతుంది. అలా నమ్మకంలో ఉన్నటువంటి 169 వాక్యాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ అలా చేస్తుంటూ పెడుతుంటారు. ఇది అయితే ఒకసారి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళలో త్రిశూల పాశుపతం అని ఒకటి ఉంది, దాని పేరు సర్వకార్య సిద్ధికి అది వాడతారు ఒకటి. రెండోది నవగ్రహ అఘోర పాశుపతం అపమృత్యుహరం, అంటే ప్రమాదంలో ఇరుక్కుపోతున్నాడు లేదా యాక్సిడెంట్లో ఇరుక్కున్నాడు, ఇంకా ప్రాణం పోవడమే ఆలస్యం అన్నట్టుగా డాక్టర్లు చెప్పేస్తున్నారు, అటువంటి దాంట్లో బయట తెచ్చుకోవచ్చా, అటువంటి దానికి అఘోర పాశుపతం అని ఒకటి ఉందండి. నవగ్రహ పాశుపతం ఒకటి ఉంది, కౌబేర పాశుపతం ఐశ్వర్యం తీసుకొచ్చేటటువంటి ఇది ఒకటి ఉంది, మన్యు పాశుపతం శత్రుబాధ నివారణానికి, తర్వాత కన్యా పాశుపతం ఇష్టకన్యా ప్రాప్తికి అంటే వివాహాలకి ఇలాంటి వాటికి, రుణ విమోచన పాశుపతం ఇవన్నీ ఉండగా, సంతాన పాశుపతం ఇది కాకుండా ఇంకోటి ఇంద్రాక్షి పాశుపతం ఉందండి, అది సర్వజ్వర హరము. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మన కరోనా అది రకమైనటువంటి ఫీవర్ తోటి వస్తుందని దానికి రొంప దగ్గు ఇవన్నీ ప్రారంభమై తర్వాత జ్వరం కూడా వస్తుంది దాంతో, అంటే అది విషజ్వరం అవుతుంది. దీనికి నేను జస్ట్ వాక్యం వినిపిస్తాను, భస్మాయుధాయ విద్మహే రక్త నేత్రాయ ధీమహి తన్నో జ్వర ప్రచోదయాదు అని సంపుటి వాక్యం చెప్పుకుంటూ, తర్వాత నమస్తే రుద్ర మన్యవ ఉతోత యశవే నమః అని అక్కడ వాక్యం చెప్పుకుంటూ మళ్ళీ ఇందాక భస్మాయుధాయ విద్మహే రక్త నేత్రాయ ధీమహి
అన్నో జ్వర ప్రచోదయ ఈ సంపుటి వాక్యాన్ని మళ్ళీ చెప్తే అప్పటికి ఒక లైన్కి ఒక వాక్యాన్ని ఒక వచనానికి మనకి పూర్తి అయినట్టు అవుతుంది. ఇలాగ నమ్మకం అంతా కూడా చేసుకోవచ్చు. హోమం చేయడం కుదరలేదు, జపం చేసుకోండి ఇంట్లో కూర్చుని, ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకోవద్దు, ఇటువంటి చేసుకోవచ్చు. అంటే మిమ్మల్ని అందరినీ ఆదేశిస్తున్నాం కదా, ఉపదేశం మాత్రమే ఇది. ఇటువంటి అవకాశం ఉంది, చేసుకునేవాడు చేసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి శక్తిని బట్టి, ఆ మాట చెబుదామని. ఇందులో చేసేప్పుడైతే దీనికి అయితే నైవేద్యం ఏం పెట్టాలి, ఇంకా ఏం చేయాలంటే భస్మోదక అభిషేకము, అంటే మన విభూతిని నీళ్లలో కలిపి దాంతో అభిషేకం చేసుకోవచ్చు. అష్ట పుష్ప బిల్వ పత్ర పూజ, అంటే 8 రకాల పుష్పాలు, ప్రధానమైన మందార పువ్వులు అంటే చెప్తారు కరవీరం, అటువంటి పుష్పాలతోటి బిల్వ పత్రాలతోటి అంటే మారేడు పత్రాలతోటి పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాషచక్ర నివేదన, అంటే గారెలు నైవేద్యం పెట్టాలి. ఇది ఈ మాత్రమే మనకు లభిస్తుంది వాక్యం. ఇది ఎవరికైనా కావచ్చు, ఈ ఈ టెక్స్ట్ ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేసి నేను మెసేజ్ పంపిస్తాను, ఎవరు కావాలన్న వాళ్ళకి మెసేజ్ పంపిస్తాను. ఇది ఒకటి. ఇది కాకుండా సప్తశి దుర్గా సప్తశతిలు అసలు ఇటువంటి ఈ రోగాల గురించి ఎక్కడెక్కడ వాక్యాలు మనకు కనిపిస్తుంటాయి అని చూస్తే, ఎవరి దగ్గరైనా మీ దగ్గర ఒకసారి సప్తశతి పుస్తకం ఉంటే తీసుకోండి. ఇప్పుడు ప్రారంభిస్తుంది, అందులో నేను రెఫరెన్సెస్ చెప్తున్నాను, పేజీ నెంబర్ కూడా చెప్తాను, ఇష్టాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. దుర్గా సప్తశతి గ్రంథంలో కవచం, అర్గళం, కీలకం వస్తాయండి. ఈ కవచంలో ఒక శ్లోకం ఉంది, 48వ శ్లోకం, కవచం అనే హెడ్డింగ్లో సెక్షన్లో వస్తుంది అది, చండీ కవచం. అందులో 48వ వాక్యం అండి, 48వ శ్లోకం. నశ్యంతి వ్యాధయ సర్వే లోతా విస్ఫోటకాదయ స్థావరంజంగమంచాపి కృత్రిమంచాపి యద్విషం అని, ఇదే ఈ వాక్యం అండి. ఇదేమిటి వాక్యాన్ని అర్థం కూడా తీసుకుంటే, సర్వే వ్యాధయ నశ్యంతి, అన్ని వ్యాధులు నశిస్తాయి. ఇవన్నీ కవచ వాక్యాలు, అంటే మనం రక్షించడానికి వాడుకునేటువంటి ఈ వాతం నిత్య చదువుకుంటూ ఉంటే మనకి అమ్మవారు రక్షిస్తుందని మన ఉద్దేశం అండి. ఎటువంటి వ్యాధులుట, లోతా విస్ఫోటకాదయ, ఇటువంటి వైరస్, వైరస్ అనే పదాన్ని సంస్కృతం విస్ఫోటనం అంటారు. అంచేత లోతా విస్ఫోటం మన మసూచి ఇటువంటివన్నీ ఏవైతే పూర్వం వచ్చేవో అటువంటి ఈ వ్యాధులన్నీ కూడా. అది ఇంకా ఎటువంటి కావచ్చు, యద్ విషం, ఏదైతే విషమో అది విషమో, అంటే మనకి ఇవన్నీ వైరల్ అంటే మనకి పాయిజనస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా. ఇవన్నీ ఎటువంటి కావచ్చురా, స్థావరం జంగమం చేపి, అది ఒక చోట ఉంటే దాని దగ్గర వెడితే మనకి ప్రమాదం రావచ్చు, లేక అది బయలుదేరి మన దగ్గర రావచ్చు. అంటే మొబైల్ మొబైల్ టైప్ అనమాట ఈ వైరస్ అనేది, అటువంటి మనకి వైరల్ వెళ్ళిందంటే అది అది ప్రయాణం చేసుకుంటూ వచ్చేస్తుంది జంగమం అది. అంటే ఇటువంటి లేక కృత్రిమం, లేకపోతే ఎవరైనా మన మీద కృత్రిమం అంటే ఇప్పుడు కెమికల్ ల్యాబ్స్లో వాళ్ళు తయారు చేసేటువంటి కొన్ని యాసిడ్స్లో అనుకోకుండా బయట వచ్చినటువంటి ప్రమాదంలో వచ్చే పాయిజనస్ గ్యాసెస్, వీటన్నిటి కూడా ఇది బాగా పనిచేస్తున్నాయి మందులు మనకి కవచంలో కనిపిస్తున్నది. మళ్ళీ చదువుతాను, నశ్యంతి వ్యాధయ సర్వే లోతా విస్ఫోటకాదయ స్థావరం జంగమం చాపి కృత్రిమం చాపి యద్విషం. ఈ ఒక్క శ్లోకం చదువుకోవచ్చు, లేక ఇంకొక 3-4 శ్లోకాలు ఉన్నాయి అక్కడే. అంటే అభిచారం అంటారు, అభిచారం అంటే చేతబడి అంటుంటారే, ఆ చేతబడి వాక్యాలు కూడా ఇక్కడ వాక్యాలు. అభిచారాణి సర్వాణి మంత్ర యంత్రాణి భూతలే భూచరా ఖేచరాశ్చైవ జలజాష్టోపదేశిగా సహజాకుల జామాల శాకిని ఢాకిని తథా అంతరిక్షచ రాఘోరా యక్షిణ్యశ్చ మహాబలా గ్రహభూత పిశాచాశ్చ యక్షగంధర్వరాక్షసా బ్రహ్మరాక్షస భేతాళా కూష్మాండా భైరవాదయ నశ్యంతి దర్శన అత్తస్య కవచే హృది సంస్థితే. ఈ కవచం అనేటటువంటి ఈ పేరుతో ఉన్నటువంటి ఈ మంత్రభాగం కనుక ఎవరి మనస్సులో హృదయంలో ఉంటుందో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఈ ప్రమాదాలు ఏమి రావు అని చెప్పేటటువంటి మనకి 48 నుంచి 52 వరకు అండి. ఈ 5 శ్లోకాలు చదవడం కష్టం అనుకుంటే కనీసం 48 చదవడానికి ట్రై చేయండి. ఇది ఒకటి. ఇది కాకుండా మనకి ఇంకోటి కనిపిస్తుంటుందండి, అమ్మవారిది చండీ హృదయ స్తోత్రం అనే ఒక భాగం ఉంటుందండి. అంటే అమ్మవారి స్తోత్రం ఇది, ఒక దండకం. ఇది మేము పబ్లిష్ చేసినటువంటి పుస్తకంలో 94, 95, 96 పేజీల్లో ఉంది. అందులో స్తోత్రం నిత్యం పారాయణ చేసుకోవచ్చు. అందులో ఒక వాక్యం పర్టికులర్గా ఇటువంటి జ్వరాలకి విషానికి సంబంధించిన వాక్యం ఉందండి. దానికి ఎలా ప్రారంభం, ఓం శ్రీం హ్రీం క్లీం జయ జయ చాముండే, మొత్తం వాక్యం అంతా చదువుతాను ఒకసారి వినండి ఎంత అందంగా ఉంటుందో. జయ జయ చాముండే చండికే త్రిదశమణి మకుట కోటి సంఘటిత చరణారవిందే
గాయత్రి సావిత్రి సరస్వతి మహాహికృతాభరణే భైరవ రూపధారిణి ప్రకటిత దౌష్ట్రే ఘోరే ఘోరానల జ్వాలామాలా పరివృతే మహాట్టహాసధవళిత దిగంతరే దివాకర సమప్రభే కామరూపస్వరూపే కపాలహస్తే గజాజినోత్తరీయే భూతభేతాళ బృంద పరివృతే మధుకైటభ మహిషాసుర ధూమరలోచన చండముండ రక్తబీజ నిశుంభ శుంభ దైత్యకంటకే కాళరాత్రి మహామాయే శివే నిత్యే ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయుకు వేరేశాన బ్రహ్మ విష్ణు శివస్తుత్యే త్రిభువనధరాధరే వామే జ్యేష్ఠే రౌద్రి అంబికే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి నారసింహి ఇంద్రాణి చాముండే శివదూతీ స్వరూపే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీతి స్థితే మహోగ్ర విశోరగ ఫణ మణి ముకుట రత్న మహాజ్వాల విరాజితోత్తమాంగే. ఇక్కడ ఈ వాక్యం చూడండి, మహోగ్ర విశోరగ ఉగ్రమైనటువంటి, విశోరగ అంటే విష సర్పాలు, ఫణ మణి ముకుట అటువంటి ఆ సర్పముల యొక్క పైన శిరస్సు మీద ఉండేటటువంటి మణుల యొక్క కాంతులతోటి నిండిపోయినటువంటి రత్న మహాజ్వాల విరాజితోత్తమాంగే, అవన్నీ కూడా ఆ రత్నాలతోటి ఏర్పాటు చేయబడినటువంటి కిరీటాలు ధరించినటువంటి దేవతలు రాక్షసులు అందరూ ఎవరి పాదాల మీదకైతే నమస్కారాలు చేస్తుంటారో అమ్మవారి నమస్కారం అని చెప్పు. అమరపాదవ కల్పే నవరత్ననిధి కోశే తత్వస్వరూపే వాక్పాణిపాదపాయూపస్థ శబ్దస్పరిశ రూపరసగంధ శ్రోతృత్వచక్షుర్జిహ్వాఘ్రాణ మధ్య స్థితే. తర్వాత ఉందండి ఒక వాక్యం, మహాజ్వాల మహావిషోప విషగ్ని. ఈ ఒక్క వాక్యం తీసుకోండి, మహాజ్వాల మహావిషోప విషగ్ని. అమ్మవారి యొక్క ఒక పేరు ఏమిటంటే మహావిష ఉప విషగ్ని, అటువంటి విషమును హరిస్తుంది ఈవిడ. ఎటువంటి విషం అది? మహాజ్వాల. అది ఆ ఇంటెన్స్ హీట్ ఎంత జనరేట్ అవుతుందంటే విషయానికి తట్టుకోలేంట. అటువంటి మహాజ్వాల, మహాజ్వాలలతో ఉన్నటువంటి, అంటే సలపరంలో మామూలు సలపరం కాదు, తట్టుకోలేని సలపరం వచ్చేటటువంటి మహావిషములను తొలగించేటటువంటి శక్తివంతురాలు అమ్మ అని చెప్పాడు. ఈ వాక్యం ఒక్కటి కూడా మహాజ్వాల మహావిషోప విషగ్ని అయి నమః అంతే. ఈ ఒక్క వాక్యం నమకారం నమస్కారం చేసుకుంటుంది ఇది అని కూడా నాకు అది అనిపించిందండి. ఇది ఇది ప్రతి ఇటువంటి ఈ జ్వరాలకు సంబంధించినటువంటి వాక్యం ఇది. ఇది కాకుండా మనకి 185వ పేజీలో అంటే 11వ అధ్యాయంలోకి వస్తామండి. ఆ 11వ అధ్యాయానికి సంబంధించి అంటూ 185వ పేజీలో 29వ శ్లోకం, ఓం రోగానశేషానపహంసి తుష్టా రుష్టాదు కామాన్ సకలాన భీష్టాన్ త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రీయతాం ప్రయాంతి. ఇది మేము ఏం చేస్తుంటామంటే చండీ హోమం పారాయణ చేసేప్పుడు ఇది మామూలుగా అన్ని శ్లోకాలు ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఈ శ్లోకం అయితే కనీసం 3 సార్లు చదువుతామండి. ఇది అందరికీ కూడా ఏజ్ పీపుల్, 70+ 80+లో ఉన్నారు. దేని భయపడాలంటే ఎవరో ఫెయిర్లీ వెల్ సెటిల్డ్, కానీ ఆరోగ్యం మొత్తం ఎవరి చేతులు ఎవరు చెప్పడం, ఏ క్షణానికి ఏమవుతుందో అని ఈ అమ్మవారిని కాస్త అమ్మ మా ఆరోగ్యంగా జాగ్రత్త చూడమమ్మా జనరల్ ప్రేయర్ ఎప్పుడు చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇటువంటిప్పుడు ఈ స్పెషల్ కండిషన్స్లో ఇంకా ఎక్కువసార్లు చేసుకోవచ్చు. రోగాన్ అశేషాన్ అపహంసి, సమస్తమైనటువంటి రోగములను తొలగించేటటువంటి దాని నువ్వు. తుష్ట, నువ్వు సంతోషి, ఎప్పుడు జరుగుతుంది ఆటోమేటిక్గా జరిగిపోదు, నిన్ను ఆనందింపజేయగలిగితే. తుష్ట, సంతోష పొందినటువంటి, సంతోషాన్ని పొందినటువంటి నువ్వు మా రోగాలన్నింటినీ తొలగించగలవు. రుష్టాతు కామాన్ సకలాన భీష్టాన్, నువ్వు కనుక ఆనందిస్తే సమస్తమైనటువంటి కోరికను కూడా తీరుస్తావు. త్వామాశ్రితానాం న విపత్తు, నిన్ను ఆశ్రయించినటువంటి వాడు ఏ రకమైనటువంటి విపత్తులు ఉండవు. నరాణం మనుషులకి అటువంటి ఏ రకమైన, త్వామాశ్రిత హ్యాశ్రయతాం ప్రయాంతి, నిన్ను ఆశ్రయించినటువంటి వాడు ఏ స్థాయికి వస్తాడంటే మళ్ళీ వాడిని ఆశ్రయించే వాడు కొంతమంది ఏర్పడతారు. అంటే ఈవేళ వీడు కొన్నాళ్ళు లీడర్ అవుతాడని, అంటే లీడర్స్ అందరూ నీ పాదాలకి సేవ చేస్తున్నారమ్మా, కానీ ఈ లీడర్ వాడు లీడర్షిప్ ఎలా వస్తుందంటే మళ్ళీ వాడి దగ్గర చాలామంది చేరుతారు, అంటే వాడు చాలామంది ఉపయోగపడేటటువంటి స్థాయిలో తీసుకెళ్తావమ్మా అని చెప్పి ఈ శ్లోకం ఒకటి. ఇది 11వ అధ్యాయంలో 29వ శ్లోకం అండి. ఇది ఒకటి తీసుకోవచ్చు. ఇది కాకుండా పక్కనే ఇంకోటి ఉందండి, 186వ పేజీలో 34వ శ్లోకం, ఓం దేవి ప్రసీద పరిపాలయ నోరిభీతే నిత్యం యథాసుర వధా దధునైవ సజ్జ పాపాని సర్వ జగతాం ప్రశమన్నయాసు ఉత్పాత పాక జనితాంశ్చ మహోపసర్గాన్. ఇక్కడ సుందరకాండలో గొప్ప వాక్యం, హనుమంతుడు సీతాదేవి సంభాషణ వస్తుందండి. ఈ ఉపద్రవాలన్నీ దేనివల్ల వస్తాయి? ఆటోమేటిక్గా రావటండి, మనం చేసుకున్న పాపాలే ఆ రూపంలో ఉద్భవిస్తాయట.
అది మనకు తెలిసి వచ్చేవాడికి అయ్యో ఇంత పాపం చేశామా, వేదన కూడా మాట వస్తున్నాడు, కిమహం పాపమకరవమితి, ఏం పాపం చేశానో కదా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను చెప్పి వేదంలో వాక్యం ఇలా అనుకుంటాడే చివరికి జీవుడు, జీవితకాలం అంతా వ్యర్థమైపోయిన తర్వాత అంటూ మనకి ఉపనిషత్తులు వస్తున్నాడు వాక్యం. అలాగే ఇక్కడ ఇక్కడ చెప్తాడు యథ పాపాన్ని సర్వ జగతాం పాపాన్ని, సమస్త జగత్తులు ఎంతమంది జీవులు ఉన్నారు, అనంతమైనటువంటి జీవులు ఎన్ని పాపాలు చేశారో ఇవన్నీ ఎప్పుడో మూట కట్టి పెట్టి ఆయన ఒక్కసారి రిలీజ్ చేస్తాడు ఆయన. అటువంటి సమస్త జగత్తులో ఉన్నటువంటి జీవుల యొక్క పాపములను కూడా ప్రశం ఆశు ప్రశం నయ వేగంగా కాస్త అవన్నీ క్షమించేట్లా చెయ్యమ్మా. అవన్నీ ఎలాంటివి ఏ రూపంలో వచ్చాయి, ఉత్పాత పాక జనితాంశ మహోపసర్గ, ఉపసర్గం అంటే ఉపసర్గం అంటే సమ వ్యాకరణాలు కావాలి కదండి, ఉపసర్గం అంటే మనం ఉపద్రవం అర్థం. ఈ ఉపద్రవాలన్నీ కూడా ఉత్పాతములు, ఇవన్నీ ఉత్పాతములు ఉపసర్గములు తర్వాత ఉపద్రవాలు ఇవన్నీ కూడా సమానార్థకాలు, ఇవన్నీ కూడా ఈ రూపంలో ప్రకటితం అవుతున్నటువంటి మా పాపాలన్నీ కూడా నువ్వే ప్రశ్న చేయగలవు, పాపం చేసాం ఒప్పుకున్నావు మా క్షమించు, ఆ క్షమార్పణ శరణాగతి చేసుకుంటే తప్ప మనకి లభించదు పరిష్కారం అని చెప్పడానికి ఈ శ్లోకం ఒకటి కూడా కొంతమంది చదవచ్చండి. ఇది కాకుండా ఇంకా 187 పేజీలోనే మళ్ళీ అక్కడే 39 శ్లోకం ఉందండి. ఇంకా ఈ సమస్య ఆ సమస్య కాదు, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా జనరల్ మనకి ఓం సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మదు వైరి వినాశనం. సర్వబాధ ప్రశమనం, ఎన్ని రకాల బాధలు మనకి జీవుడిగా మనం పొందడానికి వీలుందో ఈ బాధలన్నింటినీ కూడా శాంతిని పొందించగలిగింది ఆవిడ శరణాగతి పొందడమే. ఎక్కడ నా ఒక్కడికి కాదు మీ ఒక్కడికి కాదు, త్రైలోక్యస్య ముల్లోకాల్లో ఎక్కడున్నా సరే ఇప్పుడు మొత్తం భూమండలం అంతా వ్యాపించింది ఇది, ఇంకా ఇక్కడ అవుతున్నా ఇప్పుడు ఇంకా మనకి చంద్రయాన్ కూడా లేదా ఆకాశానికి మనకి చంద్రుడి పంపించి కూడా పోస్ట్ పోన్ చేశారు విన్నాను నేను, ఇచ్చేదండి ఇక్కడే మళ్ళీ ఈ వైరస్ అక్కడ పెడుతున్నాం అని లేదా అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం అంత గ్రహాంతరం నుంచి ఇక్కడికి వస్తామని కూడా ఆలోచిస్తారు. అంచేత అంచేత క్వారంటైన్స్లు పెడతారు 15 రోజులు 20 రోజులు పెడుతుంటారు 14 రోజులు పెడుతుంటారు, అంటే అక్కడ ఏమంటే వాటికి ట్రీట్మెంట్ చేస్తే అక్కడికి ఆగిపోతాయని. అంచేత త్రైలోక్యస్య ముల్లోకాలకి సంబంధించినటువంటి అఖిలేశ్వరి సమస్త లోకాలకి అధిపతి అయినటువంటి ఓ మహారాణి ఓ సీత మహా అమ్మ జగన్మాత సర్వబాధ ప్రశమనం, సమస్తమైనటువంటి బాధములను కూడా నువ్వు శమింపజేయగలవు, ఏవమేవ త్వయా కార్యం, ఈ రకంగానే చేస్తూ ఉండమా, ఈవేళ ఈ సమస్య తీరింది రేపు పొద్దు ఇంకో సమస్య రాదని ఎక్కడ హామీ ఇచ్చుకోలేదు నాకు, అంటే ఆ వేళ రాబోయే సమస్య కూడా ఈవేళ ప్రార్థన చేసుకుంటున్నాను. అస్మద్ వైరి వినాశనం, అస్మత్ వైరి వినాశనం, మా శత్రువుల్ని వినాశనం చేసే శత్రువు అంటే మనకి రాజ్యాలకు సంబంధించినటువంటి శత్రువు ఒక్కలేదు, మనకి ఏది అపకారం చేస్తుందో అవన్నీ కూడా మన వైరి వర్గంలోకి వస్తాయి, అటువంటి ఆ వైరులందరినీ కూడా తొలగించేటటువంటి శక్తి ఉన్న ద్వారా మమ్మల్ని కాస్త అనుగ్రహించు అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్పుకోవచ్చండి. ఇది కాకుండా సరిగ్గా ఇదే వాక్యం చూడండి, ఇప్పుడు 191 పేజీ అండి, 12 అధ్యాయం, అందులో 8వ శ్లోకం. ఓం ఉపసర్గాన శేషాంస్తు మహామారీ సముద్భవాన్ తథా త్రివిధముత్పాతం మాహాత్మ్యం శమయేన్మమ. ఈ వాక్యం ఒకటి డైరెక్ట్గా ఈ వైరస్కి సంబంధించిందండి. ఇది మహామారి అంటారు వీటిని, మహామారి అంటే గ్రేట్ కిల్లర్, మారి అంటే చంపడం, మారో అంటుంటాం కదా, మహామారి అంటే గ్రేట్ కిల్లర్ అంటే ఇది మొత్తం ప్రపంచం షేకింగ్ చేసే వదిలిపెడుతుంది, వైబ్రేట్ చేస్తుంది, వైబ్రేట్ ప్రతి వాళ్ళు కదిలిపోతున్నారు వణికిపోతున్నారు. అటువంటి ఈ మహామారి సముద్భవాన్, ఇటువంటి భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి పుట్టేటటువంటి ఉపసర్గాన్, ఇప్పుడు చెప్పినట్టు ఉపద్రవములు ఎన్ని అశేషాన్ సమస్తమైనటువంటి ఉపసర్గాలను కూడా మొత్తం ఎవరు చేస్తారయ్యా, మమ మహాత్మ్యం నా యొక్క ఈ చరిత్ర ఏదైతే ఉందో సప్తశతి గ్రంథం ఏదైతే ఉందో అది శమయేత్, అది శమింపజేస్తుంది. ఎటువంటిది అది, తథా త్రివిధం ఉత్పాదం, మనం మామూలుగా ఏదైనా పురాణం ఇంతో కథ ఇంత ఓం శాంతి 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 అని చెప్తాం, శాంతి శాంతి అంటే ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక మూడు రకాల సమస్యలు వస్తాయి. ఈ ప్రతి సమస్య అందులో ఒక సమస్య ఏమిటంటే శరీరానికి సంబంధించింది, ఇది ఆదిభౌతిక ఆది ఆధ్యాత్మిక, ఆధ్యాత్మం అంటే ఏదో ఫిలాసాఫికల్ అర్థం కాదండి, శరీరానికి సంబంధించింది అని చెప్పడానికి ఆధ్యాత్మికం అంటారు. ఆధ్యాత్మికమైనటువంటి సమస్యలే కాదు, ఆదిభౌతికం భూమి మూలాన వచ్చేటటువంటి లేదా భూమి పరిసరాల మూలంగా వచ్చేది, ఆదిదైవికం అంటే మనకి స్టెల్లార్ నుంచి వచ్చేటటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం ఇవన్నీ ఈ ఉత్పాతాలు ఏవైతే వీటన్నింటినీ కూడా ఈ సప్తశతి పరిష్కారం సాధు చేస్తుంది, వాటిని పరిష్కారం ఇస్తుంది మనకి అని చెప్పేటువంటి వాక్యం ఒకటి ఉందండి. ఇది కాకుండా 219 పేజీ, అందులో 14 వాక్యం ఉందండి, ఇది డైరెక్ట్గా ఫీవర్స్కి సంబంధించింది. 219 అంటే మూర్తి రహస్యం అని మేము వేసుకున్నటువంటి పబ్లికేషన్లో ఈ వెర్షన్లో మూర్తి రహస్యం అనే చాప్టర్లో 14వ శ్లోకం. పుష్ప పల్లవ మూలాది ఫలాఢ్యం శాఖ సంచయం
కామ్యానంతర శైర్యుక్తం క్షుత్రున్ మృత్యుజ్వరాపహం. ఇదండి ఇది. అంటే ఏ రకమైనటువంటి ఈవిడ యొక్క అనుగ్రహం ఏం చేస్తుందంటే క్షుత్ ఆకలి, తురుట్ అంటే దాహం అంటే ఆకలి దప్పిగా మనకి, మృత్యుజ్వర ఇక్కడ మృత్యు రెండు రకాలు పెడతీయచ్చు, మృత్యువు జ్వరము అలా చెప్పచ్చు, లేదా మృత్యువుని తీసుకొచ్చేటువంటి జ్వరములను అపహం తొలగించేటటువంటిది. ఇప్పుడు యాక్చువల్ వైరస్ అటువంటిది, ఇది కిల్లర్ వైరస్ ఇది అంచేత దీన్ని సరిగ్గా పెర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేటటువంటి శ్లోకం ఇది. అటువంటి ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే అమ్మవారిని అనుగ్రహం అవుతాయి. అంటే ఈ శ్లోకం చదువుకున్న సామాన్యం మనకి ఏంటంటే ఎక్కడ ఏ పదం అమ్మవారి అనుగ్రహంతో ఉంటుందో ఆ శ్లోకాన్ని పారాయణ చేసుకోవచ్చండి. ఇది కొంచెం నోరు తిరగని కష్టం కొంచెం ఈ పదం. క్షుత్రుని మృత్యు జ్వరాపం సామాన్య గమని అలవాటు ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. మళ్ళీ రెండు మూడు సార్లు చెప్తాను, క్షుత్రున్ మృత్యుజ్వరాపహం గారు చెప్తాను, క్షుత్రు అంటే క్షుత్ త్రుట్ తర్వాత మృత్యు జ్వరాపహం, క్షుత్రున్ మృత్యుజ్వరాపహం ముందర ఏంటంటే పుష్ప పల్లవ మూలాది ఫలాఢ్యం శాఖ సంచయం కామ్య అనంతరసైహి యుక్తం క్షుత్రున్ మృత్యుజ్వరాపహం చెప్పి అక్కడ ఈ వాక్యం అండి. ఇలాగా మనకి సప్తశతిలో ఇంకా మిగతా వాక్యాలన్నీ కాకుండా అసలు మామూలుగా ఆ హోమమే చాలు, హోమం చేసుకోవడం కుదరదు, దేశాలు అనేక దేశాలు ఎక్కడ కుదురుతాయని, సాధనాలు దొరకచ్చు, చేయించేవాడు దొరకాలి, చేసుకునేవాడు దొరకాలి, ఆ పరిస్థితులు ఉండాలి, కొన్ని చోట్ల కొన్ని దేశాలు అలా చేయరు గమని. అటువంటిప్పుడు పారాయణ చేసుకోండి, ఎవరింటో వాళ్ళు కూర్చొని హాయిగా చేస్తే మనకి ఈ పరిష్కారం మన చేతుల్లో ఉన్నట్టు ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఇవి కొన్ని పరిష్కారాలు మాత్రమే. ఇవి కాకుండా శైవ జ్వరాలని వైష్ణవ జ్వరాలని వాటి మీద ప్రత్యేకించి మనకి భాగవతంలో మళ్ళీ వస్తుందండి. బాణాసురుడు నగరానికి ఈశ్వరుడు అక్కడ కాపల, అప్పుడు శైవ జ్వరాన్ని ప్రవేశిస్తే ఈశ్వరుడికి సంబంధించిన రౌద్రమైనటువంటి జ్వరాలను సంబంధిస్తే వైష్ణవ జ్వరాలు విష్ణువు సంబంధించినటువంటి వాటికి యాంటీడోట్ మళ్ళీ వాడుకున్నాయి. ఇలా అనంతమైనటువంటి మనకి సంపదను మనకి ఇచ్చారు, ఇవి మనం వాడుకుందాం. మన విశ్వాసమే కాదండి ఇది, విశ్వాసం అంటే నమ్మకం, ఈ నమ్మకం కాదు జరిగి తీరుతుంది, ఫ్యాక్ట్ అది. మొట్టమొదటి ఏంటంటే మొట్టమొదటి అబ్జర్వ్ చేయం, ఇందులో స్థాయిలు చెప్పారు, ఇది అబ్జర్వేషన్. మొట్టమొదటి అబ్జర్వ్ కూడా చేయం, జరిగిపోయింది రెండు మూడు సార్లు చేస్తే ఏదో రెండింటి మధ్యలో కొరిలేషన్ ఏదో ఉన్నట్టు అనుకుంటాం, అది అబ్జర్వేషన్కి వస్తుంది. తర్వాత మళ్ళీ నాలుగోసారి జరగబోతున్నాయి మొదలు అనుమానం వస్తుంది, ఇది జరగచ్చు అని, మళ్ళీ అప్పుడు కూడా జరిగింది అనుకోండి, ఎస్ అది కొంచెం బిలీఫ్లోకి వస్తుంది. అది అయిన తర్వాత ఇంకెప్పుడు జరుగుతుంది, అది ఫెయిత్లోకి వస్తుంది, శాశ్వతంగా ఎప్పుడు అవుతుంది, అది ఫ్యాక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మన మహర్షులు శాశ్వతంగా వీటిని వెరిఫై చేసి మనకు అందించినటువంటి విషయాలు ఇవి. వాళ్ళు అబద్ధాలు రాయవలసిన అవసరం లేదు, కట్టుకథలు రాయవలసిన అవసరం అవసరం లేదు. ఈ మాట మనకి సుందరకాండలోనే 29వ సర్గలో అక్కడ ఇవి మహర్షు సీతాదేవికి వచ్చినటువంటి శుభ సూచికలు. సరిగ్గా ఎప్పుడైతే హనుమంతుడు కనిపించబోతున్నాడు, త్రిజితా స్వప్న వృత్తాంతం అయిపోయిన తర్వాత కనిపించబోతున్నాడు, ఆ సమయంలో ఆవిడికి వచ్చిన శుభ సూచికలు అయిన సమయంలో అక్కడ రాస్తాడండి. ఇవన్నీ కూడా మహర్షుల చేత పూర్వమే వెరిఫై చేయబడినటువంటివి అని రాసుకొచ్చారు. ఆ వాక్యం తీసిన ఆధారంగా తీసిన ఇవన్నీ కూడా మనకి మహర్షులు ఇవన్నీ కూడా వీటిని గ్రహించి మనకు అందించినటువంటి అనంతమైనటువంటి సంపద ఇది. ఈ విషయంలో మనం అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి తీవ్రతను బట్టి మీరు ఆలోచించుకోండి. అది ఈ ఏడ కరోనా గురించి మనం కొంతవరకు ప్రస్తావన చేస్తున్నాం.